హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా చాలా ఎమ్మీగా ఉందండి ఎవరైనా ఇంతవరకు టేస్ట్ చేయకపోయినా ట్రై చేయకపోయినా డెఫినెట్గా అయితే ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ నిమ్మరసం వేసి వాష్ చేసుకున్నట్లయితే మీకు ఆ నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి ఇలా వాష్ చేసుకున్న చికెన్లో వన్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్స్ కారం కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మనకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు లేదు ఎలా కావాలంటే అలా వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడే సాల్ట్ అలాగే ఇందులోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి చికెన్కి ఈ మసాలా పౌడర్స్ అంతా కూడా బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలపండి ఇలా కలిపిన దాంట్లో నేనైతే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి రెస్టారెంట్ లుక్ రావడం కోసం నేను ఫుడ్ కలర్ని అనేది యాడ్ చేసినాను మీ దగ్గర లేదు అనుకున్న మీకు నచ్చదు అనుకున్నా వదిలేయండి ఉంటే మాత్రం మీకు నచ్చితే వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి నేను ఫుడ్ కలర్ను వేసి కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ వరకు మనం ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వాలి బాగా చికెన్ అనేది ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయండి ఇవి బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఆ అంతా కూడా మనకి పోవాలి అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్ ఫ్రైకి బాగా పడతాయి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆ చికెన్లోంచి వాటర్ అనేది బయటికి వచ్చి చికెన్ ఆ వాటర్ తోటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందల్లా ఒకటి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ చికెన్ అనేది కుక్ చేసుకోవాలి ఒకవేళ కలపకపోయినట్లయితే అడుగు మాడిపోతుంది సో కేర్ఫుల్గా మనం కలు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసుకొని ఇందాక మీరు చూసినట్లయితే చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేసి చికెన్ అనేది కుక్ అవుతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయింది ఇంతవరకు కూడా మనం మీడియం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా కూడా రోస్ట్ లాగా కావాలి అన్నా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు లేదు ఇంతటితో మనం ఆపేసేయచ్చు మీకు చికెన్ అనేది ఇలా గరిట్తో బ్రేక్ చేసినట్లయితే ఈజీగా చికెన్ అనేది బ్రేక్ అయిపోతుంది అలా బ్రేక్ అయినట్లయితే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం అండి ఇప్పుడు దీన్ని ప దించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకుందాం వేరే గిన్నెని పెట్టుకుందాం రైస్ కోసం ఇందులో వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి ఆ తర్వాత బిర్యానీ సామాన్ మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి నేనైతే దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఇలాచీనే యాడ్ చేశాను ఆ తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా కొంచెం యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేటివి కొంచెం బాగా కుక్ అయిపోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో కొంచెం ఇంతకు ముందులాగే మనం గరం మసాలా కొంచెం అలాగే పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి రైస్లోకి కూడా ఈ ఫ్లేవర్ బాగా పట్టేస్తుందండి అందుకోసమే మనం ఫస్ట్ ఫస్ట్లోనే వేసేస్తున్నాము పుదీనా కొత్తిమీర అనేది ఆ తర్వాత మనం ఒక ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకుంటామో దానికి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున మనం ఎన్ని ఎన్ని రైస్ తీసుకుంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని వేసేసి కొంచెం నిమ్మరసాన్ని పిండేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి ఎలా పడితే అలా కలిపేసినట్లయితే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది సో కొంచెం నైస్గా కలపడానికి ట్రై చేయండి ఇలా వన్స్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదా రైస్ అనేది ఉడుకుతూ ఉంది ఇలా జెంటిల్గా కలపడానికి ట్రై చేయండి ఎలా అంటే అలా కలిపితే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది చూసారు కదా రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపో వచ్చిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి ఇంకొంచెం తడైతే ఉంది కదా అది కూడా ఇంకిపోయేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు చూసినట్లయితే రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒకసారి పై పైన కలిప కలిపేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము దానికంటే ముందుగా నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి చెప్పాను కదా నేను రెస్టారెంట్ లుక్ కోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కూడా ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి అనుకుంటే అక్కడ ఒక డ్రాప్ అక్కడ ఒక డ్రాప్ అలా వేయండి తప్ప ఇలా స్పూన్తో పోసేసారంటే మాత్రం రైస్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది సో బీ కేర్ఫుల్ అండి ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ని చికెన్ ఫ్రైని మనం రైస్ మీద అలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు గ గరిటితో చెక్ చేసుకున్నట్లయితే మీకు గరిటకి తడి అనేది తగలకుండా వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగే రైస్ సపరేట్గా ఫ్రై చికెన్ ఫ్రై సపరేట్గా మీరు కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా ఎంజాయ్ మనకి నార్మల్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా కొత్తగా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అంత బాగుంటుంది ఎవరైనా సరే దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే చాలా చాలా హేబీగా ఉంటుంది ఇంతవరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి ఆ తర్వాత వెళ్ళి రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి